ఉన్నప్పుడు, జగన్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కింద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి డిక్లరేషన్ రాజకీయం చేస్తున్నారు అని అంటే దీనికి అర్థాలు ఏంటి అని అడుగుతున్నా. అంటే ఈ లడ్డూలో కల్తీ దాంట్లో ఈయన అడ్డంగా బుక్ అయిపోయాడు కాబట్టి చంద్రబాబు గారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ యొక్క డిక్లరేషన్ రాజకీయం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అర్థమవుతుంది. నిన్న ఇంకొక అంశం కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఈ లడ్డూ టెండర్లో అసలు ఈ రూల్స్ మార్చేశాడు, ఇష్టం వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిబంధనలు మార్చాడని చెప్తా ఉన్నారు. ఇంకా నిబంధనల్ని స్ట్రెంథన్ చేశారు, ఇంకా నిబంధనల్ని రొబస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అందులో తప్పే ఉందండి. ఇప్పుడు టెండర్ నిబంధనల్లో వాస్తవంగా 2023 నవంబర్లో అందులో ఏమని మార్చారు, డైరీ వ్యాపార నిర్వహణలో 7 అనుభవాన్ని, అంటే గతంలో 1 ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని 5 పెంచారు. దాంట్లో తప్పే ఉందండి? రూల్స్ ఇంకా స్ట్రెంథన్ చేయడంలో తప్పే ఉందండి? ఇది కాకుండా నేషనల్ టెండర్లో ప్రతిరోజు పాల సేకరణ సామర్థ్యాన్ని రోజుకి 400,000 లీటర్లకు నెలకి కనీసం 360 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని నిబంధనను కఠినతరం చేశారు. దాంట్లో తప్పే ఉందండి? ఇప్పుడు ఎవరైనా డైరీ సప్లై చేస్తుంటే నీ కెపాసిటీ ఏంటి? నువ్వు సంవత్సరానికి ఎన్ని టన్నులు నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఎన్ని లీటర్లు పాలు నువ్వు గ్యాదర్ చేస్తున్నావు, ప్రొక్యూర్ చేస్తున్నావు, ఇవన్నీ ఇంకా పెంచితే తప్పే ఉందండి? ఇది కాకుండా గతంలో ఇది 240 టన్నులే ఉంటే ఇప్పుడు 360 టన్నులు చేశారు. దాంట్లో తప్పే ఉందండి? ఇది కాకుండా 7 టర్నోవరు గతంలో 150 కోట్లే ఉంటే ఏ కంపెనీ అయినా సప్లై చేయాలి అని అంటే గతంలో 150 కోట్ల టర్నోవర్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 500 కోట్ల టర్నోవర్కి దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేశారు. దాంట్లో తప్పే ఉందండి? ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గానే ఉంటాయి కదా. చిన్న చిన్న కంపెనీలన్నీ పోయి పెద్ద కంపెనీలు, ఆ ఉత్పత్తి ఎక్కువ ఉండే కంపెనీలే కదా వచ్చి ఉండేది. దీంట్లో ఇంకొక మరి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కాకుండా ఇంకొక అంశం అండి, ఇప్పుడు గతంలో ఎన్నడూ కూడా ఎంత పచ్చి అబద్ధాలు ఆడారనంటే గతంలో ఎప్పుడూ కూడా అనంట ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి నాణ్యత పరీక్ష కోసం గతంలో ఏనాడు నెయ్యి శాంపిల్ను బయటికి పంపలేదు అని చెప్తా ఉన్నారు చంద్రబాబు గారు. మరొక పచ్చి అబద్ధం ఇది. ఎందుచేతనంటే 2022 నెయ్యి నాణ్యత పరీక్ష కోసం బెంగళూరులో ICAR శాంపిల్కి పంపించారు